హాయ్ వ్యూవర్స్, ఫీచర్స్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. డబల్ బెడ్రూమ్ ఇస్తానన్నాడు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తానన్నాడు, జాగ లేని వాళ్ళకి జాగ ఇస్తానన్నాడు. ఒక్క 1000 రూపాయలు ఇవ్వగానే మా ఉంటుంది, ఆ 1000 రూపాయలు కూడా ఐదు తీసుకోమా, ఐదు తీసుకోమా, నా 1000 రూపాయలు కూడా ఉన్నోడికి బొత్తలు ఇస్తాడు, బట్టలు కట్టిస్తాడు, మా చేతికి ఇవ్వద్దు. ఒక్కసారి మా ముంగడికి వచ్చి రమ్మాలా, ఆయన రావాలి మా ఓనర్. ఆయన సంగతి మేము చెప్తాం, మా ఆధార్ కార్డులు చెక్ చేయమాను, మా రాషన్ కార్డులు చెక్ చేయమాను, మా కుటుంబాలను చూడమాను ఒక్కసారి. మాకు ఏ బంగ్లాలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నోడికి 10 అగలు ఉన్నాయి భూములు, ఆ ఉన్నోడికి పరంపావులు ఉన్నారు కూడా అందరినీ అప్పగించుకుంటాడు. పరంపావులు ఏమో చెప్తాడు మాకు, ఎందుకు చెప్తాడు ఆయన, ఎందుకు చెప్తాడు ఆయన, లేని వాడికి ఇచ్చటనుకున్నాడా లేకుంటే ఉన్నోడికి ఇచ్చటనుకున్నాడా కట్టలు కట్టి. కేసీఆర్ కేసీఆర్ ను ఒక్కసారి వదులుకు రమ్మాను చెప్తాం అప్పుడు కేసీఆర్ సంగతి. రావాలి ఆయన, ఎందుకు రావద్దు, ఎందుకు రావద్దు మమ్మల్ని, ఎందుకంటే ఆయన చెప్తాడు మాకు ఇంతవరకు రాసే కార్డు లేదు ఈ మొదలున్నా, ఎందుకు ఉండద్దు, ఉన్నోడికి ఉన్నాయి లేనోడికి అయితే ఎందుకు ఉండద్దు, మాకు పింఛన్ లేదు మరి అందుకే ఎందుకు కట్ చేసిండు. వికలాంగులకు మంచిగా మెడగదా తిరగకుంటున్నకి పింఛన్ వస్తాను దోదలుల్లా, రైల్వే కొలు చేసినప్పుడు పింఛన్ వస్తాను దోదలుల్లా, ఉద్యోగాలు చేసినప్పుడు పింఛన్ ఉన్నది, వికలాంగుడికి పింఛన్ లేదు, ఎందుకు తీసేసిండు, ఎందుకు తీసేసిండు, అయినా తెలియదా, అయినా తెలియదా, కేసీఆర్ కు తెలియదు, ఎక్కడ ఏమున్నది ఏం లేదని తెలియదు అయినకు. అన్ని రకాల మమ్మల్ని కోర్సు చేస్తాడు, లేని వాళ్ళ జాబు తెగుతాడు, నన్ను పెడతాడు కేసీఆర్ ఎందుకు పెడతాడు, ఏ కారణంగా పెడతాడు కేసీఆర్, ఒక్కసారి కూడా ఇక్కడికి రావడం మిమ్మల్ని మాట్లాడియారు, మీ ఎన్నో మాట్లాడియద్దు మమ్మల్ని, ఎన్నో మమ్మల్ని నాదా అని చెప్తాడు. ప్రతి ఆడదానికి ఇల్లు ఉన్నది, ఇంత సంఖ్య ఒక సంచేసినమ్మల్ని మాకు లేదు ఇల్వ, సంచనాలే బుచ్చాల జోలనాలే అట వంటలకి ఉన్నది మాకు లేదు ఇల్వ. మేము ఎంత కొట్టుకున్నా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ హాయి మనంగా కట్టలు కట్టలు తెచ్చుకొని హాయి పడతారు, కానీ మాకు మాత్రం లేదు, ఏమి లేదు. చిప్పక్కడమంత ఒక చిప్పించుకోమని ఊరికి లేని వాళ్ళ మేము చిప్ అడుకుంటాం, చిప్పి అని అడుకుంటాం మేము, ఆ కేసీఆర్ ఒక చిప్పించుకోమని రమ్మన్నా ముందు నేను ఖచ్చితంగా మాట్లాడగలుగుతా, ఎన్ని మాటలైనా ఎంత సోదా అయినా అయిన తోటి ఎంత ఎల్లవయ్యా అంత ఎల్లవత్తా నేను రమన్ ఇక్కడికి రావాలే ఖచ్చితంగా.